సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మన ఇండియన్ పాస్పోర్ట్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయదండి, ఎన్నోరు చూడండి. ఎందుకంటే మీరు రీషెడ్యూల్ చేసుకునే టైం కూడా ఈ వీడియోలో అయితే ఉంది. సో దానికోసం చెప్తున్నా, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి, ఎన్నోరు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రోజు చెప్పేదే వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బిల్ ఐకాన్ ఆల్ ఆన్ పెట్టుకున్నారంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వీడియోస్ అనేది మీరు త్వరగా చూడడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చి మన ఇండియన్ పాస్వర్డ్. సో ఇండియన్ పాస్వర్డ్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్లో ఏంటంటే లాక్డౌన్ పెట్టారు. ఈ రోజు మార్నింగ్ నుంచి లాక్డౌన్ పెట్టారు. సో ఈ లాక్డౌన్ దృష్ట్యా సో పాస్వర్డ్ ఆఫీస్ని తాత్కాలికంగా స్టాప్ చేసేసారు. సో మెయిన్ ఆఫీసు, ఆర్ఓ ఆఫీస్ కానీ, సో సబ్ బ్రాంచెస్ ఆఫీస్ ఉంటాయి కదా పాస్వర్డ్ ఆఫీస్, అవన్నీ కూడా ఈ రోజు నుంచి స్టాప్ అయితే జరగడం అయితే జరిగాయి. ఇది 21వ తేదీ వరకు అయితే అనేసి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అప్పుడు ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మేము ఇప్పుడు ఆల్రెడీ మేము స్లాట్స్ బుక్ చేసేసుకునేసినాం, మా పరిస్థితి ఎలా అనేసి. సో అందుకే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మనం రీషెడ్యూల్ చేసుకునే అవసరం ఉంది అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అపాయింట్మెంట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రీషెడ్యూల్, మీరు పాస్వర్డ్లో మీ లాగిన్లకు వెళ్ళి రీషెడ్యూల్ చేసుకొని, ఇన్ కేస్ మీరు పాస్వర్డ్లో మీరు లాగిన్ చేసుకోకుండా బయట నెట్ సెంటర్లో చేసుకుంటే ఎక్కడైతే చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ని రీషెడ్యూల్ చేసుకునేదానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 21వ పైన తర్వాత ఎప్పుడైనా స్లాట్స్ ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నాయో చూసుకొని అప్పుడు బుక్ చేసుకోండి, లేదంటే మీ స్లాట్ క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో పాస్వర్డ్ ఆఫీస్లో అయితే తాత్కాలికంగా స్టాప్ చేశారండి. ఈ అప్డేట్ వచ్చి ఓన్లీ తెలంగాణకు సంబంధించి, మన ఏపీకి సంబంధించి ఇంకా పూర్తిగా లాక్డౌన్ అయితే మనకి ఇంకా రాలేదు కనుక యథావిధిగా అక్కడైతే నడుస్తున్నాయి. సో తెలంగాణ సంబంధించి ఎవరైతే ఉన్నారో మీ టోటల్ తెలంగాణ సంబంధించి అన్ని ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి అన్నీ కూడా స్టాప్ చేసేసారు. పాస్పోర్ట్కి సంబంధించిన సేవలన్నీ కూడా స్టాప్ చేసేసారు. సో మీరు ఎవరైతే షెడ్యూల్ అయితే పెట్టినారో రీఅపాయింట్మెంట్ చేసుకుందానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఇది పాస్పోర్ట్ ఆఫీస్ సంబంధించి అప్డేట్ అనేది. సో నెక్స్ట్ అప్డేట్ ఏదైనా పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో మళ్ళీ వెంటనే వీడియోస్ రూపంలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా నాకు మీరు చెప్పారంటే ఖచ్చితంగా వీడియోస్ రూపంలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.